వివేకానందునుడు చదవడం వల్ల నాకు శంకరాచార్యం చదవాలని ఆసక్తి కూడా బాక్యకి ఇవాళ మీరు కలిసిన ముహూర్త విశేషం ఏమిటంటే మీరు వచ్చింది ఇవాళకి నేను ది కంప్లీట్ వర్క్స్ ఆఫ్ వివేకానంద అనేది ఎనిమిది వాళ్ళు ఈ రోజే పూర్తి చేశాను నేను రాజు అద్భుతం ఎనిమిదో అద్వైతాశ్రమం బేలూరు మఠం వాళ్ళు రామకృష్ణ మఠం వాళ్ళు వేశారు కంప్లీట్ వర్క్స్ ఆఫ్ వివేకానంద అని ఆయన ఉపన్యాసాలు ఆయన ఉత్తరాలు ఆయన సంభాషణలు ఆయన రాసుకున్న చిల్లర చిల్లర నోట్స్లు కూడా చివరికి చిత్తూప్రతులు లాంటివి కూడా కలిపి మొత్తం ఎనిమిది సంపూటాల కింద వేశారు ఇంగ్లీష్లో నేను ఇంగ్లీష్ భాష కూడా కాస్త అలవాటు అవుతుందని అయితే అసలు ఒరిజినల్ ఇంగ్లీష్ ఆయన మాట్లాడిన ఇంగ్లీష్లో చదివితే అది మనకు ఆనందం కదా ఎవరో అనువాదాలు చదవడం చదివితే చాలు తెలుస్తుంది అందుకే నేను ఎప్పుడో ఒక పదేళ్ల క్రితం నియమం పెట్టుకొని రోజు ఒక అరగంట దానికి సమయం పెట్టుకొని రాత్రి తొమ్మిదిన్నర నుంచి పదిహేను ఒక సమయం పది ఏళ్ళు ఖచ్చితంగా ఏళ్ళు కూడా ఎప్పుడు నేను ఇంట్లో ఉన్నప్పుడు బయటకిడితే చేయలేను అంచేది ఐదేళ్లే పట్టింది నేను సగం రోజులు ఇంట్లో ఉండాలి కుదరదు అంచేత దానికి నియమం పెట్టిన రోజుకు ఒక అరగంట అని పెట్టుకుంటే ఎనిమిది సంపుటాలు పూర్తిగా ఇప్పుడు ఈ రోజు మీరు వృక్ష క్షణానికి ఒక రెండు మూడు గంటల ముందు పూర్తయింది అది ఇంత కాలం పట్టింది కానీ నాకు అందులో మూడు రెండు మూడు పుస్తకాలు చదివేసరికి అందులో పతంజలి యోగశాస్త్రం అది చెబుతాడు ఆ వెంటనే అది చదవాలి అద్వైతం గురించి బాగా చెప్తాడు వివేకానంద వెంటనే అద్వైతం చదవాలి అద్వైతం అంటే ఇంక దిక్కు శంకరాచార్యే అప్పుడు తెనాల సాధనా గ్రంథ మండలి వాళ్ళు వేసిన ఇరవై యొక్క సంపుటాల పుస్తకాలు నేను ఏదో వెళ్ళినప్పుడు వాళ్ళని నేను డబ్బెట్టు కొనుక్కుంటానంటే వాళ్ళని అనేందు కొనుక్కొనిస్తారు మీ వంటి వారికి తెలిస్తే దేశమంతా తెలుస్తే వాళ్ళు ఉచితంగానే ఇచ్చారు వాళ్ళు నేను ఏదో ఊరికే నామకే వస్తే ఇచ్చాను కానీ అసలు దాని ధారాన్ని చెప్పడానికి వీల ఊరికే తీసుకోవడం ఇష్టం ఉండదని నేను ఇచ్చాను అంత వాళ్ళు వాళ్ళని ఉచితంగా ఇచ్చినట్టు అది నేను తెచ్చాక ఏదో ఒక నెలాళ్ళు అలా అటకమే పెట్టా అటకమే పెట్టడానిక తెచ్చింది ఇంత విలువైంది మళ్ళీ ఇలాగే వివేకానందుడు కేటాయించినట్టే శంకరాచార్యకి నేను సమయం కేటాయించి పొద్దున సంధ్యావందనం అయ్యాక ఒక పది నిమిషాలు అంతే ఆయన కేటాయించింది మహానుభావుడు పుస్తకం చదివారు నాకున్న సమయంలో పది నిమిషాలు గంట గంటసేపు నేను పుస్తకాలు చదువుతాను ఆరు పుస్తకాలు ఆరు పదులు అరవై నిమిషాలు చదువుతాను ఒకటి శివ సంబంధం ఒకటి విష్ణు ఒకటి అమ్మవారు ఒకటి శంకరాచార్య ఒకటి ఏదైనా తెలుగు శతకం ఒకటి ఖచ్చితంగా యోగవాసి ఇష్టం ఇలా ఆరు పెట్టుకుని పది నిమిషాలు కేటాయిస్తే ఆశ్చర్యకరంగా ఇప్పుడు ఇరవై ఒక్క పుస్తకాల్లో పద్దెనిమిది పుస్తకాలు పూర్తి అయిపోయినాయి ఇది చాలామందికి తెలియడం కోసం చెబుతున్నాయి ఎందుకంటే మేము పుస్తకాలు చదవలేకపోతున్నాం సమయం లేదు మాకు ఉద్యోగాలు పెళ్ళిళ్ళు సంసారాలు ఏవో అంటారు కదా అసలు నారాయణ రెడ్డి గారు మహానుభావుడు దివంగతులు ఒక గొప్ప మాట అంటాడు సమయాన్ని కాలాన్ని సమయాన్ని వెయ్యి మొక్కలు చేయి ప్రతి మొక్కని సద్వినియోగం చేసుకో అంటాడు ఆయన చదవాలి అనుకున్న పుస్తకం మరణాన్నించే మన ప్రణాళికలో పెట్టేయడం పది నిమిషాలైనా పావు గంట అయినా దాన్ని కేటాయించి చదువుతూ ఉంటాం ఇది నాకు పెద్ద విజయ సూత్రం అది ఆయన ఇరవై ఒక్క పుస్తకాలు చదవగలిగాను ఎనిమిది ఎనిమిది చదవగలిగాను ఇంకా మహాభారతం వ్యాసభారతం ఇరవై సంపుటాలు వేశారు అది మొత్తం చదవగలిగాను వ్యాసభారతం లక్ష ఏడు వందల శ్లోకాలు చదివాను కవిత్రయ భారతం ఇరవై ఒక్క వేల ఆరు వందల ఏ ఏడు పద్య గజ్యాలు చదివాను భాగవతం పద్నాలుగు వేల తొంభై మూడు శ్లోకాలు చదివాను పోతనగారి భాగవతం తొమ్మిది వేల పది పద్య గజ్యాలు చదివాను రామాయణం వాల్మీకి రామాయణం ఇరవై నాలుగు వేల శ్లోకాలు పూర్తిగా తాత్పర్యాలతో చదివాను అలాగే విశ్వనాథ్ వారి కల్పవృక్షం తెలుగు రామాయణంలో అది విశిష్టమైంది ఆయన సుమారుగా పన్నెండు వేల పద్య గజ్యాలు రాస్తారు ప్రతిదీ చదివాను ఇదంతా నేను పెట్టుకున్న అరగంట అరగంట గంట గంట కార్యక్రమాల వల్లే ప్రణాళిక వల్లే చదవాలి